మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం అతన్ని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు కడప నుంచి తరలిస్తోంది. తొలుత గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఎంపీ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఉదయ పులివెందులలో అతన్ని అదుపులోకి తీసుకుని కడప కారాగారం అతిథి గృహానికి తీసుకెళ్లి విచారించింది. అనంతరం ఉదయ్ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఆయన మాట్లాడలేదు, సిబిఐలు పిలిపించారు, వచ్చారండి. మరి ఏం జరుగుతుంది? అరెస్ట్ మేము ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారు. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర నుండి కాపీ తీసుకోండి. మాకు ఏం చెప్పలేదు, అరెస్ట్ చేశారు చెప్పారు, అరెస్ట్ మేము ఇచ్చారు. అంతవరకు జయప్రకాష్ రెడ్డిని ఏం చేయలేదు. ఆయన వాళ్ళ ఫాదర్ కాబట్టి ఇంటిమేషన్ కోసం పిలిపించారు, ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు. లేదండి, డైరెక్ట్ హైదరాబాద్ అని చెప్పి చెప్పారు. అక్కడ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారో మనకు తెలియదు. సిబిఐ కోర్టులో ఇచ్చారు ఏమండి? ఇచ్చారు ఇచ్చారు. ఇప్పుడు అదుపులోనే ఉన్నారు. వెళ్ళారు, ఇప్పుడే తీసుకుని వెళ్ళారు. మార్నింగ్ 5 వచ్చి తీసుకుపోయారు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు మాకు మెమో ఇచ్చారు. అది ఇంకా మాకు తెలియదండి, సిబిఐలను మీరు అడగాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణారెడ్డి, వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. తిరిగి దర్యాప్తు అయితే వేగం పుంజుకున్నటువంటి క్రమం ఉంది. పూర్తిగా ఇవాళ పులివెందులలో యురేనియం ఉద్యోగి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అయితే సిబిఐ మొదటగా అదుపులోకి తీసుకుంది. ఈ ఉదయం 5 గంటలకు కూడా అతనికి నోటీసులు అందజేసిన వెంటనే కూడా అతను అదుపులోకి తీసుకుని కడప కేంద్ర కారాగారానికి తరలించింది. అక్కడ 1 గంట పాటు ప్రశ్నించినటువంటి సిబిఐ ఉదయ్ కుమార్ రెడ్డిని హుటాహుటిన హైదరాబాద్ తరలించింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అయితే ఇటు సిబిఐ వర్గాలు, ఉదయ్ కుమార్ రెడ్డి న్యాయవాది కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. అత్యోదంతానికి పూర్వము కొన్ని గంటల ముందు వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి స్వగృహంలో ఇతను ఉన్నాడన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సాంకేతికపరమైనటువంటి ఎవిడెన్స్ తో కూడా ఆధారాలతో సహా సిబిఐ నిరూపించింది. ఈ క్రమంలోనే ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ జరిగినటువంటి పరిణామం ఉంది. పూర్తిగా కూడా ఇతని తండ్రి ప్రకాష్ రెడ్డి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో కాంపౌండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వివేక హత్య జరిగినటువంటి తదనంతర క్షణాల్లో ఆయన భౌతిక కాయానికి ఈ ప్రకాష్ రెడ్డి డ్రెస్సింగ్ చేశాడన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఒకటి ఉంది. గతంలో ఇదే కోణంలో విచారించినటువంటి సిబిఐ ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించింది. పలుమార్లు సిబిఐ విచారణ కూడా ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఆ క్రమంలోనే గత ఐఓగా పనిచేసినటువంటి రామ్ సింగ్ పై తనను వేధిస్తున్నాడన్నటువంటి ఆరోపణలతో కేసు నమోదు ఆయన పైన ఫిర్యాదు చేసినాడు. ఆ ఫిర్యాదు అందిన వెను వెంటనే కూడా ఏఎస్పీ రామ్ సింగ్ పై కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ నేపథ్యమే సిబిఐ దర్యాప్తునకు మరింతగా ఉపకరించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దీని కూలంకుషంగా పూర్తి స్థాయిలో విచారించినటువంటి సిబిఐ అరెస్టుల పర్వాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అదైతే గూగుల్ టేక్అవుట్ సమాచారం ప్రకారము హంతకులంతా కూడా వైఎస్ అవినాష్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో మకాం వేసింటే ఆ తదుపరి పరిణామాలు ఏంటి, ఇందులో దాగి వెళ్ళినటువంటి కీలకమైనటువంటి నిగూఢమైనటువంటి ఏంటి అనేది సిబిఐకి ఇప్పటికే తెలిసి వచ్చినటువంటి పరిస్థితి. మున్ముందు మరింత అరెస్టులు జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కీలకమైనటువంటి పురోగతి, కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంది అనే అవకాశం చాలా స్పష్టంగా కూడా కనబడతా ఉంది. సృజన, రైట్, థ్యాంక్ యూ.